అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాశ్వరి బహన్. ఫస్ట్లీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మన మీద మన ఫ్యామిలీ మీద అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. అలాగే అమ్మాయిలకైతే చాలా పవర్ అండ్ కరేజ్ కావాలి. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు అని అంటూ ఉంటారు కదా, అంటే అమ్మ హ్యాపీగా ఉంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. అలాగే ఇంట్లో అమ్మ రోజు మన కోసం చేసే పనులకైతే మాటలే ఉండవు. సో వాళ్ళు ఎప్పుడూ ఎనర్జెటిక్గా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఈసారి మా ఇంట్లో దసరా ఎలా జరిగిందో ఒకసారి చూసాను. ఫస్ట్ అయితే నేను అమ్మవారి ఫేస్ని డ్రా చేద్దామని అనుకున్నాను. దీనికైతే నేను ఒకవైపు రౌద్రంగా ఒకవైపు మనశ్శాంతిగా ఉన్న పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. అలాగే నేను ఏమనుకుంటానంటే ప్రతి అకేషన్కి ఏదో రొటీన్గా యాజ్ యూజువల్గా కాకుండా కొంచెం స్పెషల్గా ఇన్నోవేటివ్గా ట్రై చేద్దామని అనుకుంటాను. సో అలానే ఈసారి పండగ కూడా నేనే డయాగ్రామ్ని డ్రా చేసి అది పూజిస్తే బాగుంటుంది కదా అనిపించి ఇంకా గీయడం అయితే స్టార్ట్ చేశాను. అలాగే ఇలాంటి డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఎందుకో తెలియని మనశ్శాంతి హ్యాపీనెస్ కలుగుతుంది. అలాగే ఇంకా ఫైనల్ లుక్ చూసేసరికి అయితే ఐఎమ్ సో సాటిస్ఫైడ్ విత్ దట్. నెక్స్ట్ మేము మా షాప్కి వెళ్ళాం. అక్కడ ఆయుధ పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాం. కానీ ఈ ఆయుధ పూజ ఎందుకు చేసుకుంటారు అంటే పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందంట తమ ఆయుధాలన్నీ ఒక జమ్మి చెట్టుపై భద్రపరుచుకుని వెళ్ళారంట. తిరిగి వచ్చి ఆ ఆయుధాలని పూజించి కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొని విజయాన్ని సాధించారంట. సో ఆ విజయానికి గుర్తుగా అప్పటి నుంచి ఆయుధ పూజ చేస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. తర్వాత మేము ఇంటికి వచ్చి మా డాడీ నేను మా చెల్లి స్పీడ్గా పూజకు కావాల్సిన అన్నీ రెడీలో చేస్తాం. ఈలోపు మా అమ్మ ఇంకా పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశారు. మా అమ్మ అయితే కుకింగ్లో స్పెషలిస్ట్ అండి. మా రిలేటివ్స్ మేము మా అమ్మ కుకింగ్కి ఫ్యాన్స్ అయిపోయాం. ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు చక్కెర పొంగలి, పరమాన్నం, పప్పు పిలగం, ఇంకా గారెలు, ఇంకా చలిమిడి వడపప్పు చేశారు. ఇంకా ఫైనల్గా మేము పూజ దగ్గరికి అయితే వచ్చాం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.